సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెరుకు రైతుల సమస్య తీరడం లేదు. చెరుకు కోతకు వచ్చిన ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో పంట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పక్కనే ఉన్న ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలకు వెళ్లి తక్కువ ధరకు పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ ప్రాంత భూములు చెరుకు సాగుకు అనుకూలంగా ఉండడంతో వేల ఎకరాల్లో చెరుకు పంట సాగు చేస్తుంటారు. 1970లో జహీరాబాద్ మండలంలోని కొత్తూరు బి గ్రామంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన నిజాం షుగర్స్ ప్రైవేట్ పరమై ట్రైడెంట్ గా మారింది. గతేడాది ఫ్యాక్టరీలో 3 లక్షల టన్నుల చెరుకును మాత్రమే క్రషింగ్ చేశారు. మిగిలిన పంటను రైతులు కర్ణాటక మహారాష్ట్ర పరిధిలో ఫ్యాక్టరీలకు తరలించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగైదేళ్లుగా ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గాడి తప్పింది. చెరుకు క్రషింగ్ జరుగుతున్నప్పటికీ రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. గతంలో పంటను ఫ్యాక్టరీకి తరలించిన తర్వాత 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో బిల్లులను జమ చేసేవారు. 4-5 ఏళ్లుగా రైతులకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని రైతులు అంటున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే యాజమాన్యం విడతల వారీగా బిల్లులను చెల్లిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం ఏటా రైతులకు 80 కోట్లకు పైగా చెరుకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గత సీజన్ లో పంటకు సంబంధించి 8 కోట్లకు పైగా బిల్లులు ఇంకా ఇవ్వలేదంటున్నారు. ఫ్యాక్టరీ అమ్ముకుంటున్నామని అంటున్నారు సార్. ఇప్పుడు అమ్ముకుంటున్నాం అంటున్నారు కదా, కానీ ఫ్యాక్టరీ అమ్ముకుంటే మాకతి ఎట్లా? మా చెరుకు పండించిన పంట ఎక్కడ చేయాలి? మాకు కంపల్సరీ మా ఫ్యాక్టరీ ఇప్పటికే ఇంత ఫిడెట్లు అమ్ముకొని మా ఫ్యాక్టరీ మూలతు కూడా కొట్టారు. ఇప్పుడు ఫ్యాక్టరీ అమ్ముకొని పోతే మా చెరుకులన్నీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మీదనే ఆధారము. ఫ్యాక్టరీ అమ్ముకుని పోతే మేమేం చేయాలి? మా బతికెట్లా? మాకు ఫ్యాక్టరీ కంపల్సరీ నడిపించాలి, మాకు ఉన్న బిల్లు మాకు కంపల్సరీ వేయాలి. మా బతుకు ఫ్యాక్టరీ మీదనే బతుకు. ఇక్కడ నిరుడు అదే గతి చేసిండు, చిన్న రైతులకు పైసలే ఇయ్యకొచ్చిండు. చిన్న రైతులు మేం చేయాలి? మాకు ఇంకా ఏమీ లేదు. 50 టన్నులు చెరుకు పోయింది, ఒక పైసమైనా రాలేదు. చిన్న సన్నకారు రైతులం మేము, ఏం చేయాలి సార్? ఏం తినాలి? మేము పిల్లలకి ఎట్లా బతికేయాలి? మేము ఎట్లా బతకాలి? మాకు ఘోరంగా ఉన్నది ఫ్యాక్టరీది. చెరుకేమో చేసుకుంటారు, పైసలేమో ఇయ్యరు, మరి ఎట్లా? పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించి కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది. అక్టోబర్ నవంబర్ నెలల్లో ప్రారంభం కావాల్సిన క్రషింగ్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. డిసెంబర్ 3వ వారం వచ్చినా క్రషింగ్ ప్రారంభం కాకపోవడంతో రైతులకు నమ్మకం సడలిపోతోంది. ఈ సంవత్సరం అది గానుగాడిచ్చాడు, ఇంకా 12 కోట్ల రూపాయలు కూడా రైతులకు రావాలి. ఈ సంవత్సరం మరి గాను ఆడిస్తాడా లేడా, అమ్ముకుంటున్నాడా ఏమోదా తెలియదు. కాబట్టి ఇది రైతులకు పూర అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీని మళ్ళా రిపేర్ చేసి రైతులకు అందుబాటులోకి తెస్తే మంచిగా ఉంటుందని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చేసి నందకుమార్ గారు వినోద్ బేడి గారికి లీజ్కి ఇచ్చి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం ఆయన మీద నమ్మకంతో రైతులు చెరుకు వేయడం జరిగింది. ఈరోజు సిచ్యువేషన్ వచ్చేసి 12 కోట్లు రైతులకు ఆయన బాకీపడి ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే రైతులకు ఆయన కూడా చేతులు ఎత్తేసిండు, ఇక్కడ నందకుమార్ చేతులు ఎత్తేసారు. దీనిపైన ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో తెలియట్లేదు. ఇటు మొత్తానికి వచ్చేసి రైతులు చాలా ఆందోళనలు ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురైపోయారు వాళ్ళు. చెరుకు పంటను 8 నుంచి 10 నెలల మధ్యలో క్రషింగ్ చేస్తేనే ఆశించిన దిగుబడి వస్తుంది. 10 నెలలు దాటితే చెరుకు బెండుగా మారుతుంది, నాణ్యత బరువు తగ్గిపోతుంది. ఈసారి పంట వేసి ఏడాదికి దగ్గర కావడంతో దిగుబడి నాణ్యత కోల్పోతుంది. ట్రైడెంట్ కర్మాగారం తెరుచుకోకపోవడంతో కళ్ళ ఎదుటనే పంట పాడవుతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటను పొలాల్లో నుంచి ఎలాగైనా అమ్ముకోవాలని కర్ణాటక మహారాష్ట్ర పరిధిలోని కర్మాగారాలకు తరలిస్తున్నారు. తక్కువ ధరకైనా అమ్మేసుకుంటున్నారు. ఖర్చులు పోను, టన్నుకు 1800 వరకు లాభం వస్తుంది. ఈసారి కాలం మించిపోవడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఈ ఉన్న కంపెనీ మొత్తం మూలకబడ్డ దీని గురించి పట్టించుకుంటలేరు. మళ్ళీ అందరు కలిసి పార్ట్నర్ చేసి స్క్రాప్ చేసి ప్లాట్లు వేసి అమ్ముకుందాం అనుకుంటున్నారా? మళ్ళీ వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో మాకైతే అర్థమైతలేదు. పక్కనే నారింజ ఉన్నది, నీళ్ల సౌకర్యం ఉన్నది, ఇంత మంచి రా మెటీరియల్ దొరికే ఏరియా ఇది. చెరుకు ఎంత అంటే అంత దొరుకుతుంది. ఇసుంటి ఫ్యాక్టరీ నాశనం పట్టిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన గణపతి ఫ్యాక్టరీ జహీరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు, గాయత్రి షుగర్స్ 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంత దూరం తరలిస్తే కోత, రవాణా ఖర్చులు పోను, పెట్టుబడి ఖర్చులైనా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.